ఈ ప్రపంచంలో మనుషులు జంతువులు కాకుండా కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ కూడా ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులకు కనిపించాయి. మరికొంతమంది అయితే ఆ క్రియేచర్స్ ని చూడడానికి వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు. అటువంటి భయంకరమైన రాక్షసులు ఈ భూమి మీద లేవని సైంటిస్టులు నిర్ధారించి చెప్తున్నా గానీ కొంతమంది కొన్ని కొన్ని స్థలాల్లో వాటిని మేము చూసామని చెప్తున్నారు. మరి మీరు ఎప్పుడు చూడలేటువంటి అటువంటి కొన్ని భయంకరమైన క్రియేచర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, కాపా. ఈ కాపా అనే జీవిని నీటిలో ఉండే రాక్షసి అని కూడా పిలుస్తారు. దీని యొక్క తలపైన ఒక గుంత ఉంటుంది. ఆ గుంతలో ఎప్పుడు నీరు ఉంటాయి. దాని యొక్క తలలో అలా గుంత ఉండడం వల్లే దానికి శక్తులు ఉన్నాయని చెప్తారు. ప్రాచీన కథల ప్రకారం కాపా అనే జీవి నీటిలో ఉండే జంతువులన్నింటినీ చంపి తినేసేదని చెప్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలను దొంగిలించుకుపోయేదని చెప్తూ ఉంటారు. రీసెంట్ గా జపాన్ లో ఈ కాపా అనే జీవి ఇంకా బ్రతికే ఉందని ఆధారాలు దొరికాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కాపా అనే జీవి మన భూమిపైన జీవించేది. నెంబర్ 2, సైరన్. గ్రీక్ మైథాలజీ ప్రకారం సైరన్ అనేది ఒక అందమైన జలకన్య. ఇది అందమైన జలకన్య కాదు, భయంకరమైన రాక్షసి కూడా. ఇది అచ్చం జలకన్యలాగే ఉంటుంది, కానీ జలకన్యలకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ జలకన్య సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులను తమ అందమైన గొంతుతో ఆకర్షించి వారిని నీటిలో ముంచి చంపేసేది. సైరన్ యొక్క పాటలో ఎంత శక్తి ఉంటుందంటే సముద్ర మధ్యలో ఆ జలకన్య పాట పాడితే అన్ని ఉదిరేసి ఆ మాయలో పడి నీటిలో తూకేసే అంత శక్తి దానికి ఉంటుంది. నెంబర్ 3, గోల్ క్రియేచర్. గోల్ క్రియేచర్ అనేది అరేబియా పురాణాల్లో ఒక భయంకరమైన జీవి అని చెప్పబడుతుంది. అది ఎక్కువగా సమాధుల దగ్గర ఉంటుందని చెప్తారు. ఆ రాక్షసి సమాధుల్లో పాతిపెట్టిన శవాల యొక్క ఎముకల్ని తింటుందని చెప్తారు. ఈ జీవి దాని యొక్క శరీరం యొక్క ఆకారాన్ని కూడా మార్చుకోగలదు. రకరకాల వేషాలు వేసుకుని మనుషులను కూడా శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ ఈ జీవి చంపేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్రతికుండగానే మనుషుల్ని ఈ జీవి తినేస్తుంది. నెంబర్ 4, బ్లాక్ డాగ్స్. ఈ బ్లాక్ డాగ్స్ గురించి ఎక్కువగా ఇంగ్లాండ్ చరిత్రలో కనబడుతుంది. ఆ బ్లాక్ డాగ్స్ యొక్క కళ్ళు ఎర్రగా కుక్కల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. కొంతమంది దీన్ని చెడు ఆత్మలు కలిగిన కుక్కలుగా చెప్పుకుంటారు. కొన్ని కథనాల ప్రకారం ఈ జీవులు ప్రాచీనమైన ఖజానాకు కాపలాగా ఉంటాయని చెప్తారు. ఎవరైనా ఆ ఖజానాను దోచుకుందామని వెళ్ళినప్పుడు ఇవి వారి వెంట పడతాయి. నెంబర్ 5, జైంట్ క్రియేచర్. ఈ క్రియేచర్ చూడడానికి అచ్చం మనిషిలాగే ఉంటాడు, కానీ సైజ్ మాత్రం మనిషి కంటే చాలా భారీ ఆకారంలో ఉంటుంది. ఈ క్రియేచర్లు ఎక్కువగా పెద్ద పెద్ద అడవిలో ఉంటారు మరియు జంతువులను వేటాడుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇటువంటి మనుషుల్ని మహారాజులు యుద్ధాల్లో ఉపయోగించుకునేవారు. ఈ రోజుటి కూడా వీరి యొక్క అస్థి పంజరాలు పురావస్తు శాఖ వారికి అక్కడక్కడ దొరుకుతున్నాయి. చూసారు కదా, మీరు ఎప్పుడూ నమ్మలేని కొన్ని భయంకరమైన క్రియేచర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.